ఓకే హ్యాపీగా ఉండాలి సో ఇన్ని ప్రమోషన్స్ చేశారు ఇప్పుడు ఏ యూట్యూబ్ డిజిటల్ క్రియేటర్ అయినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ బెట్టింగ్ యాప్స్ డెఫినెట్ గా ప్రమోట్ చేస్తున్నారు అది తప్పే కానీ వాళ్ళకి లక్షలు వచ్చేది బెట్టింగ్ యాప్స్ లో మీరు చేసేదే ప్రమోషన్లు కానీ అసలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయట్లేదు ఏ మీకు అన్ని లక్షలు వచ్చి పడుతున్నాయా అన్ని డబ్బులు ఎక్కువైపోయాయా ఎందుకు చేయట్లేదు సంపాదించాలంటే ఎట్లా సంపాదిస్తా బిచ్చమైన ఎత్తుకుంటా నా కష్టం ఉంది కానీ అది పాపిస్తే సొమ్ము నాకొద్దు నాకు వేలు వచ్చినాయి బెట్టింగ్ యాప్లో వేలు వచ్చి నేను తెలిసి తెలియక వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద అప్పుడే స్టార్ట్ చేసిన ఒక ప్రమోషన్ వచ్చింది బెట్టింగ్ యాప్ దే క్రికెట్ గురించే అంటే నాకు క్రికెట్ చూడాను నేను ఆడాను క్రికెట్ అంటే నాకు వామిటింగ్ ఎందుకో నచ్చదు నాకు తెలియదు అంటే దానివల్ల అంటే క్రికెట్ చాలా మంది చూస్తారు కదా నిజంగా దాని వల్ల జనాలకి యూజ్ అవుతుంది ఏమని చెప్పి ప్రమోషన్ చేసిన ప్రమోషన్ చేసినాక అప్పటికి రీసెర్చ్ చేసిన కానీ వాడు ఆగం చేసిండు అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న చాలా మందికి యూజ్ అవుతుందంటే తెలిసి తెలియక చేసిన ట్వంటీ ఫోర్ ప్రమోషన్ వీడియో అంటే పేజ్లో పర్మనెంట్ ఉంచాలి వాడు పర్మనెంట్ ఉంచానీలే ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ డిలీట్ అన్నాడు డిలీట్ డిలీట్ ఎట్లా సార్ ఆ సెన్స్ ఉందా నీకు నీ దగ్గర పైసలు తీసుకున్నా నేను నీకు అంటే పైసలు నేను లక్షలు వేలు తీసుకోలే అప్పుడు చా ఎంత రెండు వేలు ఇచ్చిండు దానికి రెండు వేలు ఇచ్చిండు సరే కష్టం కష్టమవుతుంది అని చెప్పి అట్లెట్లా డిలీట్ చేస్తారు అంటే లే లే నువ్వు ఆల్రెడీ కూడా అందరు లో డిలీట్ చేస్తాను ఓని అమ్మ అయితే నాకు ఇది ఒక నేను డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఒకడున్నాడు బాగా ప్రమోషన్లు చేస్తాడు వాడు బెట్టింగ్ యాప్ లో వాడిని జనాలు ఎట్లా కొడతాడు అంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొడతారు ఎట్లా అంటే ఒక వాని పేరు తీయోది అని వానితో వాడే ఇచ్చింది నాకు నేను మంచోడని మంచోడాని చెప్పి ట్రావెల్ చేసిన కానీ వానంత జాదుగాడు ఈ దునియాలో ఉండాడు చాలా మోసం చేస్తుండవు సరే అని చెప్పి చెప్పిండు కదా మంచోడే మనీ అదొకటే చేసిన దాని తర్వాత డిలీట్ అయినా కానీ రీసార్జ్ రీసెర్చ్ రీసార్జ్ చేసేలోపు నాకు టక్ టక్టక పర్సనల్ మెసేజ్ వచ్చినాయి అన్న ఎందుకు నువ్వు ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తున్నావు నిన్ను చాలా నమ్ముతాం మేము ఈరోజు నీ వీడియోలు చూసినా అంటే నీ ఇచ్చే కంటెంట్ నువ్వు ఇచ్చే ట్రస్ట్ నీ మీద నమ్మకం అనగానే మస్తు బాధ అనిపించింది వానికి డైరెక్ట్ వానికి ఫోన్ చేసి అరే ఇట్లా ఇట్లా అంటురా అంటే ఓకే బ్రో వీల్ కాల్ యూ లెటర్ అని చెప్పి కట్ చేసిండు మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ మోస బాధ అనిపించింది దాని తర్వాత తెలుసుకుంటే ఫ్రాడ్ చాలా మంది మోసపోతారు కథం క్లోజ్ అదే ఫస్ట్ అదే లాస్ట్ అప్పటి నుంచి అవేర్నెస్ వీడియోలు ఇచ్చిన నమ్మొద్దు నమ్మొద్దు మిమ్మల్ని గొర్రెలు ఏం చేస్తారు గొర్రెలు ఏం చేస్తారు అన్నా సరే ఇంకా గొర్రెలు అవుతారు లక్షల్లో పే చేస్తారు లక్షల్లో పే ఒక నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్కి కి ఒక ఈజీగా రెండు మూడు లక్షలు ఇస్తారు ఒక నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్కి ఇక వానికి ఐదు లక్షలు ఆరు లక్షలు ఫాలోవర్స్ ఉన్నారనుకో ఈజీగా నువ్వు మూడు లక్షలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక సెలబ్రిటీ అనుకో పది లక్షలే కళ్ళు మూసుకుంటే పది లక్షలు పది లక్షలు గిఫ్ట్లు చాలా అవి చూసి జనాలను పిచ్చోళ్ళని చేస్తారు ఆ పైసలు ఎక్కడివి జనాల సావులు జనాల కన్నీళ్ళు జనాల బాధలు వాడు చచ్చిపోయినాక ఇంట్లో తల్లిదండ్రులు లేడుస్తారు చూడు ఆ బాధే ఆ పైసలు వాడు అట్లాంటి సొమ్ము తింటున్నా అంటే వాడంత దరిద్రపోడు ఎవడు ఉండడు ఆ సెలబ్రిటీ అయినా సరే ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే చెయ్యొద్దు ఓకే తెలిసి తెలియక చేసినావు మానే తెలిసి కూడా చేసినావు అంటే నువ్వు అడి పంది కాదు బురద పంది కాదు అంతకు మించి అట్లాంటి పందులు చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో కానీ ఫస్ట్ జనాలు అలర్ట్ ఉండాలి అట్లాంటివి మోసపోయినా సాగు చూసినా సరే నమ్ముతారు కదా నమ్ముతారు చూడు జనాలు అలర్ట్ ఉండాలి ఫస్ట్ ఇప్పుడు మీ స్టోరీ చూసుకున్నట్లయితే జీరో టూ హీరో అయ్యారు అనుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు జాబ్ కోసం మీరే రెండు రూపాయలు చెప్పారు ఈ రోజు చూసుకుంటే మీ చుట్టూ జనాలు తిరుగుతున్నారు చెప్పాలంటే ప్రతి షాప్ లో బోరబండ చిన్నతో ప్రమోషన్ చేయించుకోవాలని మీరు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి ముందు లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ముందు మంది పొక్కల గురించి ఆలోచించొద్దు మంది నోట్లో నోరు పెట్టి వాసన చూడొద్దు వాడిట్లా వీడిట్లా అని చెప్పి నీకు కష్టపడడం షాత కాకపోతే సచ్చిపో అంతే బతికి పీకేదేం లేదు చచ్చిపో ఎప్పుడు కానీ మంది పొక్కల గురించి ఆలోచించొద్దు అంతే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతావు మన పని మనం చేసుకుంటూ పోవాలి మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి ఇప్పటికీ నాకు కొన్ని వేల మెసేజ్లు ఉంటాయి నేను చెయ్యనివి నేను ఏదైనా రీసెర్చ్ చేసే చేస్తా అనలైజ్ చేసే చేస్తా ఏది పడితే అది చెయ్యి ఇప్పటికీ నన్ను నమ్మి పిలుస్తుర్రు జనాలు వీడియోలు చూస్తుర్రా అంటే మనం ఇచ్చే కంటెంట్ అక్కడ ఉన్న ప్రోడక్ట్ జనాలకు యూజ్ అవుతుంది థౌసండ్ పర్సెంట్ వర్తబుల్ నేను త్రీ పీస్ ఆలోచిస్తాను ఒకటి నాకు యూజ్ అవ్వాలి వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి యూజ్ అవ్వాలి జనాలకి యూజ్ అవ్వాలి ఓకే